హోలా అందరికి నమస్కారం, ఎల్లరికి వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయ్. గైస్ అందరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత ఈ వీడియో ఫస్ట్ లైక్ చేసేయండి. ఎందుకంటే లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది, అప్పుడు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. దానివల్ల మీకే కాదు నాకు కూడా హ్యాపీనెస్ అనమాట, ఎందుకంటే ఇది మన ఛానల్ కాబట్టి. అండ్ బెల్ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసేయండి. ఎందుకరా అంటే నేను ఎప్పుడు ఏ టైంకి వీడియో పెడతానో నాకే తెలియదు. ఇంతకు ముందు అయితే రాత్రి ఎపిసోడ్ వస్తే తెల్లారితో 9 గంటలకి రెగ్యులర్ గా పెడతా ఉన్నాను కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు మనది ఇర్రెగ్యులర్ గా ఉంది, ఒకసారి 11:30 అవుతుంది, ఒకసారి 12 అవుతుంది కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి మీరు బెల్ అకౌంట్ క్లిక్ చేస్తున్నా అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు ఏమిరా అంటే రివ్యూ. యాక్చువల్లీ నిన్న జరిగిన విషయాలే ఈ రోజు కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా చూపించినారు. ఎందుకరా అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. జనాలు అందరూ మార్నింగ్ మస్తి ఈవినింగ్ మస్తి అంటే భయంకరంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అని చెప్పేసి దేవుడి దయ వల్ల ఇప్పుడు ప్రతిరోజు రాత్రి 9:00 వాళ్ళు ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తున్నారు. అంటే నిన్న జరిగింది ఈ రోజు టెలికాస్ట్ చేస్తారు అనేసి. సో నిన్న రాత్రి 12 గంటలకి లైవ్ ఆగిపోయింది. ఎందుకురా అంటే నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఏం జరిగిందో అదంతా కట్ చేసి రేపు రాత్రి 9 గంటలకు వేస్తారనమాట, రాత్రి అంటే 1 అవర్ ఎపిసోడ్ లాగా. అండ్ ఈ రోజు 12:00 నుంచి మీకు ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయిపోతుంది, అంటే లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు దాన్ని చూసుకోవచ్చు. సో ఈ రోజు ఏం జరిగిందిరా అనేసి అంటే థంబ్నెయిల్ లో చూసినట్టు రెండు ఇంపార్టెంట్ మ్యాటర్స్ జరిగింది. ఒకటి వచ్చి అషు అరియానా అని చెప్తూ కొట్టింది, మామూలుగా చెప్తూ కొట్టలా భయంకరంగా కొట్టింది. అట్లా చెప్తూ కొట్టకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. అది ఏ సిచ్యువేషన్ అనేసి నేను చెప్తాను. రెండోది వచ్చి ఆర్జీ చైతు చాలా అన్ఫేర్ గేమ్ ఆడుతూ ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. అండ్ చాలా వియర్డ్ గా కూడా బిహేవ్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో విత్ ద ఫ్లో మనం మాట్లాడతాం, ఎందుకంటే చాలా మంది చూడట్లేదు కాబట్టి కొంతమందికి బ్రీఫ్ ఇచ్చేదానికి ఏమేమి జరిగింది అనేసి నేను చెప్తాను. సో స్టార్టింగ్ ఏం జరిగిందా అంటే అషు వచ్చి ఛాలెంజెస్ మాకు చాలా టార్చర్ పెడతా ఉన్నారు, మేము ఎంత చేసినా కూడా మాకు టార్చర్ పెడతానే ఉన్నారు, అది ఇది దాచిపెట్టేసి ఎత్తుకు అనేసి చెప్తున్నారు. అది చాలా అన్ఫేర్. నేను వచ్చి శివాని ఏమి లేకపోయినా కూడా పొగడాల్సి వచ్చింది, చూసినారా ఎంత కష్టమో శివాని బోడేది అయినా కూడా నేను పొగిన్నాను అంటే, అప్పుడు ఏదో మాటల్లో అరియానా వచ్చి అవును దీని మొహం అసలు చూడలేము మేకప్ లేకుండా అని చెప్పేసి అశ్విన్ చూపించంటే అశ్వి వచ్చి కామెడీగా చొప్పు తీసి అరియానా ఫట్ 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 అని కొడతా ఉండింది అనమాట. అరియానా వచ్చి రివర్స్ లో మళ్ళీ అశ్విని తీసుకుపోయి ఊరికే కాళ్ళ దగ్గర అక్కడ ఫట్ ఫట్ అనేసి కొట్టింది. ఆ తర్వాత అరియానా వచ్చి అశ్వతో డైరెక్ట్ గా ఆన్ ద ఫేస్ చెప్పింది అనమాట, నాకు నువ్వు చెప్తా కొట్టింది నచ్చలేదు అందుకే నేను చాలా డల్ అయిపోయినా అని చెప్పేసి. దట్స్ రియలీ వెరీ నైస్ ఆఫ్ అరియానా, చాలా జెన్యున్ గా చాలా స్ట్రైట్ గా మూతి మీద చెప్పేసింది. కొన్నిసార్లు అరియానా బిహేవియర్ చాలా నచ్చుతుంది నాకు, ఆన్ ద ఫేస్ చెప్పింది, వెనకాల పోయి పక్కన వాళ్ళతో మాట్లాడకుండా ఇలా చెప్తూ కొట్టిందని చెప్పేసి ఫీల్ అయ్యి దాని మీద రివెంజుల్ ప్లాన్ చేయకుండా ఆన్ ద ఫేస్ చెప్పేసి అక్కడక్కడే ఎంజాయ్ చేసింది. దట్స్ రియలీ నైస్. బట్ అశు చెప్తూ కొట్టేది కరెక్టా కాదా అంటే దయపిల్లి చుడుకోదు మన. సో అశు వచ్చి చెప్తూ కొట్టేది కరెక్టా కాదా అంటే ఫర్ ష్యూర్ అది కరెక్ట్ కాదు అనేసి నేను చెప్తాను. అశు ఇంటెన్షన్ ఏం ఐ మీన్ బ్యాడ్ గా ఏమి చెప్తూ కొట్టాలి అనేసి అనిపించలేదు. ది బోత్ ఆఫ్ ఫ్రెండ్స్, కానీ ఎంత ఉన్నా కూడా చెప్పు అనేది మనం చాలా చీప్ గా చూసే విషయం కాబట్టి దాంతో కొట్టేది మాత్రం కొంచెం ఆలోచించుకొని చేస్తుంటే బాగుండేది అనేసి అనిపించింది. ఎందుకంటే తేజు మాటలు అట్లా లూజ్ అయిపోయి చేస్తుంది అని చెప్పేసి తేజు గురించి మాట్లాడినప్పుడు అశు కూడా ఎక్కడో కొంచెం ఆలోచించి చెప్తూ కొట్టకుండా ఆపేస్తుంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఇంకా తర్వాత శివాది సిగరెట్ ప్యాకెట్ పోయిందంట, దానికి శివ వచ్చి అశుది పౌచ్ దొబ్బేసిందంట. బేసిక్ గా శివ వచ్చి ఏదో చేయాలి కాబట్టి ఏదో ఒక విధంగా అటెన్షన్ సీక్ చేయాలి కాబట్టి ఈ ఫ్లర్ట్ చేసేది, ఈ దాచిపెట్టేసేది, అశుద్ది ఎత్తుకొని పోయేది, ఇట్లంతా చేస్తున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది. ప్లస్ ర్యాపో కొంచెం ఈ ఆల్రెడీ వారియర్స్ ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళతో కొంచెం ర్యాపో పెరిగిందంటే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో శివ అట్లా చేస్తా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఫర్ అటెన్షన్ సేక్ అనేసి నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత అజయ్ అఖిల్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనమాట, ఏమని నేను చాలా ఇంట్రోవర్ట్, నేను టాస్క్ అంటే టాస్క్ ఆ తర్వాత వచ్చి ఉంటానని చెప్పేసి. బట్ బేసిక్ గా ఈ సీన్ లో అజయ్ ఏం మాట్లాడలేదు, కానీ బేసిక్ గా అజయ్ వచ్చి అఖిల్ తో కొంచెం ర్యాపో పెంచుకునే దానికి ట్రై చేస్తున్నాడు. ఆ ర్యాపో పెంచుకునే దానికి ఏం మాటలు దొరకట్లేదు కాబట్టి పక్కన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు అనేసి అనిపిస్తుంది అజయ్. ఇట్లా ఆడపిల్లకేళ్ళు పక్కింటి ఆంటీలు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. సో అజయ్ తనకి సంబంధం లేని విషయాల్లో అఖిల్ కి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి అనవసరంగా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని ఇంట్లో ఉండే పంచాయతీలంతా ఎత్తుకొచ్చి అఖిల్ దగ్గర చెప్తా ఉన్నట్టు నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇఫ్ యూ ఫెల్ దట్ ప్రాపర్. ఇంకా ఆ తర్వాత తేజ్ వచ్చి సో నిన్న జరిగిన టాస్క్ లో నేను ఆల్రెడీ ఎక్స్ట్రా కూడా ఉండింది, అది వాళ్ళు ఏదది టెలికాస్ట్ చేయలేదని చెప్పేసి నేను కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పినా కదా నిన్నటి రివ్యూలో. సో ఆ రివ్యూలో నేను చెప్పిన పాయింట్స్ అని ఈ రోజు టెలికాస్ట్ చేస్తున్నారు. బేసిక్ గా ఈ రోజు పెట్టిన ఎపిసోడ్ కూడా నిన్న జరిగిన 24 అవర్స్ నుంచే మిగిలిన బిట్లు కట్ చేసి పెట్టున్నారు అంతే. సో దాంట్లో ఆ పాయింట్ వేస్తున్నారు అనమాట. దాంట్లో అశుకి తేజుకి గొడవ జరిగేటప్పుడు తేజు ఒక మాట అంటుంది, ఎవరికి ఎవరి మీద జెలస్ ఉందో హౌస్ లోకి వచ్చిన వెంటనే వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటారు అని చెప్పేసి. బేసిక్ గా అశు వచ్చి తేజుతో గొడవ పెట్టుకోలేదు, అశు వచ్చి షీ టుక్ ఎ స్టాండ్,
ఆ ఇంట్లో ఉండే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, పెరుగు ఇన్సిడెంట్ అంట, అది నేను చూడలేదు. ఆ ఇన్సిడెంట్ కోసం స్టాండ్ తీసుకునింది అదే ఫర్ సమ్ కంటెస్టెంట్. దాన్ని తేజు అఫెండెడ్ గా ఫీల్ అయ్యి షీస్ ప్లానింగ్ దిస్ రివెంజ్ అనేసి నాకు అనిపిస్తోంది. అండ్ తేజు ఇస్ జెలస్ ఆఫ్ అశు అనేసి నేను ఎందుకు చెప్పినాను రా అంటే, ఇంట్లో వచ్చిన తర్వాత ఎవరంటే జెలస్ ఉందో వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటారు అనేసి అన్నారు కాబట్టి, తేజు అశుతో గొడవ పెట్టుకుంటోంది కాబట్టి సమ్మర్ ఐఫెల్ తేజు ఇస్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ అశు అని. ఏ విషయంలో జెలస్ అని చెప్పేసి మనకు తెలియదు, బట్ ఎందుకో జెలస్ అనేసి అనిపించింది. ఎందుకంటే అనవసరమైన విషయంలో ఎక్కువ అశు ఎక్కువ లాగతాందేమో అశుని అనేసి నాకు అనిపించింది తేజు. బట్ బేసిక్ గా నాకు తేజు బిహేవియర్ అవన్నీ లైక్ బిహేవియరల్ వైజ్ నచ్చుతుంది, కానీ కొంచెం తొందరపాటు ఎక్కువ, తొత్తర ఎక్కువ, దూకుడు ఎక్కువ తేజుకి. బట్ తను మాట్లాడేది ఆన్ ద పాయింట్ మాట్లాడుతుంది అనేసి నాకు అనిపిస్తుంది, చాలా తెలివిగా మాట్లాడుతుంది అని చెప్పేసి. అండ్ షీఈస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, తను మాట్లాడే మాటలు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. షీఈస్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఆ తర్వాత ఒక టాస్క్ వచ్చింది, ఈ బొమ్మల టాస్క్. సో ఈ బొమ్మల టాస్క్ బేసిక్ గా ఏమిరా అంటే, బజర్లు ఉంటాయి అన్ని చోట్ల, ఒక 4-5 చోట్ల బజర్లు ఉంటాయి. దాంట్లో వారియర్స్ ఛాలెంజర్స్ ఉంటారు. బజర్ మోగిన వెంటనే ఎవరైతే దాని అదే వాళ్ళు ఏ రూమ్ అని చెప్పిన వెంటనే ఎవరైతే ఆ బజర్ క్లిక్ చేస్తారో అప్పుడు వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళ టీమ్ లోంచి ఒకరిని, అవతల వాళ్ళ టీమ్ లోంచి ఒకరిని. సో దానికి బిగ్ బాస్ ఒక బొమ్మలు, రెండు పెద్ద వాట్ యూ కాల్ ఇట్ పిట్స్ ఉంటాయి, ఆ రెండు పిట్స్ లో బొమ్మలన్నీ వేసుంటారు థర్మోకోల్ బాల్స్ తో పాటు. సో బిగ్ బాస్ చెప్పిన రూపాల ప్రకారం, వర్ణించిన ప్రకారం అక్కడ ఏ బొమ్మ ఉందో ఆ బొమ్మ ఎవరైతే ఎత్తుకోబోయి ఫస్ట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెండర్స్. అంటే ఎక్కువ బొమ్మలు ఎవరేస్తారో వాళ్ళ నుంచి, అంటే వారియర్స్ విన్ అయితే వారియర్స్ నుంచి ఇద్దరు, ఛాలెంజర్స్ విన్ అయితే ఛాలెంజర్స్ నుంచి ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ గా నెక్స్ట్ ఎంపిక అవుతారనమాట. సో అది ఆ టాస్క్. సో ఫస్ట్ ఏం జరిగిందిరా అంటే అజయ్ పట్టుకున్నాడు. అజయ్ అంటే ఆ పిట్ అది ఫస్ట్ ఆ బజర్ వచ్చి అజయ్ కొట్టినాడు. అజయ్ కొట్టిన తర్వాత వాళ్ళ టీం లోంచి ఒకరు వీళ్ళ టీం లోంచి ఒకరు చూస్ చేసుకోవాలి అనేసి అంటే అజయ్ వచ్చి సరయుకి దిమాక్ లేదు సో సరయును చూస్ చేసుకుందాం, సరయు సరిగ్గా పట్టుకోలేదు. అంటే బిగ్ బాస్ చెప్పిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా తీయాలి కదా, ఫాస్ట్ ఫాస్ట్ గా దిమాక్ లేదు కాబట్టి సరయు చేయలేదు. సో వాళ్ళ టీం నుంచి మనం సరయును చూస్ చేసుకుందాం, మన టీం నుంచి శివ పోతాడని చెప్పేసి శివ సరయు పోయి ఉన్నారు. బట్ వాళ్ళ బ్యాడ్ లక్ సరయుకే బొమ్మ దొరికింది, ఏదో డైనోసార్ బొమ్మ దొరికింది, సరయునే ఫస్ట్ చేసింది. సెకండ్ వచ్చి నటరాజ్ మాస్టర్ పట్టుకున్నాడు. నటరాజ్ మాస్టర్ పట్టుకున్న తర్వాత డిసైడ్ చేసుకునేటప్పుడు నటరాజ్ మాస్టర్ డిసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా డిసైడ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ తేజు టక్కన ఏం చెప్పిందంటే, వాళ్ళు ఎట్లయితే సరయుని తెలియలేదు అనేసి పట్టుకున్నారో మనం కూడా వాళ్ళ టీం నుంచి మిత్రా శర్మని అట్లే తీసుకుందామో తెలియలేదు కాబట్టి, సో వాళ్ళ టీం నుంచి మిత్రా శర్మ అండ్ మన టీం లోంచి హమీదా పోతుంది అనేసి తేజు చెప్పిందనమాట. వాళ్ళ టీమ్ లో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు సెపరేట్ గా మాట్లాడుకున్నారు, బట్ వాళ్ళు సరయుని ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పేసి తేజు ఇంటెలిజెంట్ గా గెస్ చేసి మనం కూడా వాళ్ళ టీమ్ లో మిత్రా శర్మని తీసుకుందామని చెప్పింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పేది ఏమిరా అంటే, నాకు తెలిసి ఎంతో పెయిడ్ ఆర్మీలు ఉన్నా కూడా ఈ వీక్ మిత్రా శర్మనే ఎలిమినేట్ అయిపోయేలాగుంది. పెయిడ్ ఆర్మీ అనేసి ఎందుకంటున్నారా అంటే, భయంకరంగా సెట్ చేసుకునింది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అందరినీ. మిత్రా శర్మ ఎవరో కూడా ఎవరికి తెలియదు, బట్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఐ సపోర్ట్ మిత్రా శర్మ అనేసి పెట్టున్నారు. సో వాళ్ళకి పోస్టులకి స్టోరీలకి డబ్బులు ఇస్తా ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఏం చేస్తోంది మిత్రా శర్మ, తనకి సపోర్ట్ ఇచ్చేదానికి ముతపబ్బులాగా బిహేవ్ చేస్తోంది. ఆ నవ్వేందో, ఆ ఫేక్ నవ్వేందో అని నవ్వుకుంటానే ఉంది ఏం లేకపోయినా కూడా. సో ఐ గెస్ తనకి సపోర్ట్ లేదు కాబట్టి, కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో సపోర్ట్ తెచ్చుకుందాం అనేసి అనుకుంటా ఉంది. సపోర్టు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని అదొకటే కాదు, ఇంకొంచెం తను కూడా ఏదైనా కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తే కొంచెం జెన్యూనిటీ ప్లస్ అది ఇది అంతా మిక్స్ అయ్యి ఎవడైనా హెల్ప్ చేస్తాడేమో కానీ ఊరికే పెయిడ్ ఆర్మీలు అయితే వర్కౌట్ కావని చెప్పేసి మిత్రా శర్మ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత కూడా. సో ఐ థింక్ మిత్రా శర్మ విల్ బి అవుట్ దిస్ వీక్. ఇంకా ఆ తర్వాత థర్డ్ వచ్చి చైతు, బిందు, అశు వీళ్ళ ముగ్గురు ఉన్నారనమాట. చాలా మంది బిందు చాలా సటిల్ గా చాలా జెన్యున్ గా ఉంది అనేసి అంటున్నారు, బట్ జెన్యునిటీ అయితే నాకు బిందు దగ్గర కనిపించట్లేదు. షీ వాంట్స్ హర్ టీమ్ టు విన్, తన టీమ్ విన్ అవ్వాలి అనేసి అనుకుంటా ఉంది, కానీ జెన్యునిటీ ఒక ఆనర్ జెనరస్ గా అయితే నాకు అనిపించట్లేదు బిందు. ఐ లైక్ హర్ సటిల్ గా ఉండేది, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడేది ఓకే, కానీ ఇక్కడ చైతు కూడా చాలా అన్ఫేర్ గేమ్ ఆడుతున్నాడు. ఏమిరా అంటే ఆ బజర్ నొక్కే చుట్టూ ఒక లైన్ గీసుంటారు అనమాట, అందరూ లైన్ కి బయట ఉండి బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆ లైన్ లోపలికి వెళ్ళి ఆ బజర్ నొక్కాలి. అందరు చుట్టూ ఉంటే అశు, బిందు, చైతు అంతా ఉంటే చైతు ఉండి అశు వెనకాలికి రా అమ్మ, బిందు ఇట్లా వెనకాలికి రా, బిందు అని చెప్పలేదులే, బిందు వాళ్ళ ఓన్ టీమ్ కదా, ఛాలెంజర్స్ టీమ్ కదా, అశు వారియర్స్ టీమ్ కాబట్టి అశు వెనకాల రా అమ్మ అని చెప్పేసి చైతు ఇట్లా వంగి ఆ నా తమ్ముళ్ళు పెడతాను చూడండి, వంగి అట్లా బజర్ ఆ స్టాండ్ పైన చేయబెట్టున్నాడు అనమాట. బజర్ పైన చేయబెట్టలేదు, బజర్ స్టాండ్ పైన పెట్టున్నాడు. బజర్ స్టాండ్ పైన ఎప్పుడైతే చేతు చేయబెట్టున్నాడో ఇమీడియట్ గా బజర్ మోగింది. బజర్ మోగిన వెంటనే బజర్ నొక్కేసి నేను నొక్కేస్తున్నాను అని చెప్పేసి చాలా అన్ఫేర్ గేమ్ ఆడున్నాడు. ఏ పిల్ల ఒకటి సతాయిస్తాంది,
చాలా అన్ఫేర్ గేమ్ ఆడున్నాడు చైతు. ఇదొకటే కాదు, అన్ఫేర్ గేమ్ చైతు ఆడింది. మొన్న కూడా కొబ్బరి పీచు టాస్క్ లో వాళ్ళ టీమ్ కి పాయింట్ రావాలి అని చెప్పేసి, పిల్లకుంటేనే మా ఊర్లో కొబ్బరి పీచు అంటారు లేకపోతే అనరు అని చెప్పేసి అన్ఫేర్ గా చెప్పున్నాడు. బట్ అక్కడ అన్ఫేర్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే నటరాజ్ మాస్టర్ కూడా వాళ్ళ టీమ్ లో వాళ్ళు 40 రౌండ్లు వేసి వచ్చిన తర్వాత అది చల్లదు అని చెప్పింది, దానివల్ల ఎవరికైనా మండుతుంది. సో ఆ రోజు చేసింది ఇట్స్ ఫైన్, బట్ ఈ రోజు చేసింది మాత్రం అన్ఫేర్. తొండాడితే ఖచ్చితంగా ఓడిపోతారు అనే దానికి చైతు మెయిన్ ఎగ్జాంపుల్. సో ఆ విషయంలో నాకు చైతు నచ్చలేదు. అండ్ బిందు ఎందుకు ఆనర్ ఐ మీన్ లైక్ హానెస్ట్ గా అట్లా లేదు అనేసి నేను చెప్పినాను రా అంటే, చైతు వచ్చి బజర్ గురించి మాట్లాడేసి వాదించేటప్పుడు అశు వచ్చి కాదు కాదు అట్లా చేయి లోపల పెట్టకూడదు, మన బాడీ అంతా కూడా బయట ఉండాలి, బాడీ బయట ఉండాలి అంటే చేతులు బయట ఉండాలి, కాళ్ళు బయట ఉండాలి, అన్ని బయట ఉండాలి, నువ్వు లోపలికి చేతులు పెట్టి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అశు చెప్తా ఉంటే, తను కరెక్ట్ చేయలేదు, ఐ మీన్ చైతు చేసింది తప్పనేసి బిందుకు తెలుసు. బట్ బిందు వచ్చి చైతు కోసమే స్టాండ్ తీసుకుని, ఓ అట్లా చెప్పలేదు కదా బిగ్ బాస్ అని చెప్పేసి వాదిస్తా ఉన్నది. దట్స్ వేర్ ఐ ఫెల్ట్ బిందు కొంచెం ఫేర్ గా లేదు అని చెప్పేసి. ఎందుకంటే మొన్న అశు వచ్చి ఈ నటరాజ్ మాస్టర్ వాళ్ళకి పాయింట్ ఇవ్వనప్పుడు అజయ్ కోసం స్టాండ్ తీసుకునేది, వాళ్ళ టీం కాకపోయినా కూడా అందరి ముందు తీసుకోలేదు, తన పక్కన మాట్లాడింది. బట్ ఇక్కడ బిందు వచ్చి సపోర్ట్ చేసింది చైతు అన్ఫేర్ ప్లేని, దట్స్ వై ఐ ఫెల్ దట్. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ సీ ఫోన్ ఏమైనా మారుతుందేమో చెప్పేసి. బట్ చైతు మాత్రం చాలా అన్ఫేర్ గేమ్ ఆడుతున్నాడు. అంత అన్ఫేర్ గేమ్ ఆడినారంటే మాత్రం పక్క తొండాడిన వాళ్ళు ఎప్పుడు గెలవలేరు కాబట్టి పోతాడు. పోయింది ఏది వెళ్ళిపోయారేమి ఛాలెంజెస్ పోయింది. ఓకే, కానీ యాక్చువల్లీ వాళ్ళు ఇంత చేసిన తర్వాత కూడా సరియు సంచాలక్ కాబట్టి సరియు వచ్చి ఈ ఛాలెంజెస్ టీమ్ కి పాయింట్ ఇవ్వలేదు. సో సరియు వాళ్ళే గెలిచున్నారు అనమాట. దాని టాస్క్ లో కూడా ఫోర్త్ దానిలో నటరాజ్ మాస్టర్ చూస్ చేసుకున్నారు, వారియర్సే గెలిచినారు. ఫిఫ్త్ దానిలో కూడా వారియర్సే గెలిచినారు. సో మొత్తం వారియర్సే విన్ అయినారు కాబట్టి వారియర్స్ దానిలో రెండు కంటెండర్స్ ని చూస్ చేసుకోవాలి క్యాప్టెన్స్ అయినప్పుడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిగా అడగతా ఉండేటప్పుడు ఇమ్మీడియట్ గా తేజు వచ్చి ఫస్ట్ నేను చెప్పేస్తా, తేజు ఆల్రెడీ చెప్పింది కదా నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ, నాకు కొంచెం తుత్తర ఎక్కువ అని చెప్పేసి సో ఫస్ట్ తేజునే ఇన్వాల్వ్ అయ్యి. ఇక్కడ ఏమైనా అంటే ఫస్ట్ ఎవరైనా ఏదైనా డెసిషన్ చెప్పి దాంట్లో ఒక చిన్న పాయింట్ కరెక్ట్ గా పక్కన వాళ్ళు కనిపించినా కూడా అందరూ ఆ డెసిషన్ పైనే స్టాండ్ తీసుకుంటారు అనమాట. ప్లస్ తేజు వాయిస్ కూడా కొంచెం కమాండింగ్ గా, కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ వాయిస్ అంది నా వాయిస్ మరిగా. సో అట్లా ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినారు. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి చెప్పింది ఏమైనా అంటే, నేను అఖిల్ అండ్ అరియానా అనేసి అనుకుంటున్నాను. అఖిల్ ఎందుకంటే తనకి ఒక చాయిస్ ఉండి కూడా నటరాజ్ మాస్టర్ ని పంపించినాడు, అక్కడ నాకు అఖిల్ నచ్చినాడు కాబట్టి అఖిల్. అరియానా ఎందుకు రా అంటే, అరియానా వచ్చి ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అంతా చాలా బాగా చేస్తుంది, వంట అందరికీ చేసి పెడుతుంది. సో ఐ థింక్ షీ మేనేజర్స్ ది హౌస్, దట్ వై అరియానా అనేసి చెప్పింది. ఇమ్మీడియట్ గా అశు వచ్చి టాస్క్ ఒకటే చూడ, ఐ యాక్చువల్లీ ఫస్ట్ తేజ చెప్పిన రీజన్ ఏమిరా అంటే నేను టాస్క్ బాగా ఆడింది అని చెప్పేసి. అప్పుడు అశు వచ్చి టాస్క్ మాత్రమే చూడకూడదు, మిగిలిన అన్ని కూడా చూడాలి అంటే, అప్పుడు తేజు వచ్చి అరియానా ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ అంతా బాగా చేస్తుంది, వంట బాగా చేస్తుంది అనేసి చెప్పింది. సో అట్లా తేజు అఖిల్ అరియానా అని చెప్పిన వెంటనే ఆబ్వియస్లీ మిగిలిన వాళ్ళందరూ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. మహేష్ విట్ట ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, మహేష్ విట్ట వచ్చి నా టీంలో హమీద అండ్ అశు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అనేసి చెప్పున్నాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అశు అని చెప్పలేమి అఖిల్ అండ్ అరియానా అనేసి చెప్పున్నారు. సో ఫైనల్లీ అఖిల్ అండ్ అరియానా ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయినారనమాట వాళ్ళ టీం నుంచి. సో మొత్తం క్యాప్టెన్సీ కంటెండర్స్ అయింది, మిగిలిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ అశు. ముమైత్ వచ్చి నాకు వద్దు ఈ క్యాప్టెన్సీ అనేసి చెప్పింది కాబట్టి ముమైత్ లేదు, ఇంకోరెవరో లేరు. మిగిలిన వాళ్ళందరూ క్యాప్టెన్సీ కంటెండర్స్. దానివల్ల అశు చాలా ఫీల్ అయింది, లోపల పోయి ఏడ్చుకుంటా ఉన్నింది, అందరూ నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తానని చెప్పి. దాని తర్వాత ఇంకొకటి జరిగింది అబ్బా, ఏం జరిగింది లాస్ట్ కి వాళ్ళు వచ్చారు అశు రాలేదని బాగా అశు అశు వచ్చి నేను చాలా డిమోటివేట్ అయిపోతున్నాను, నా టీం వాళ్ళే నన్ను తక్కువ చేసి ఐ మీన్ డిమోటివేట్ చేస్తా ఉన్నారు, నేను వాళ్ళ కోసం వాళ్ళు కిచెన్ లో హెల్ప్ చేయమంటే కిచెన్ లో హెల్ప్ చేస్తాను, వేరే దానిలో హెల్ప్ చేయమంటే వేరే దానిలో హెల్ప్ చేస్తాను, నేను హౌస్ కీపింగ్ అయినా కూడా కానీ నేను వాళ్ళకి హెల్ప్ చేసిన దానికి వాళ్ళు నాకు వ్యవస్థ హెల్ప్ చేయట్లేదు కాబట్టి నేను చాలా డిమోటివేట్ అవుతున్నాను, ఈ క్యాప్టెన్సీ కంటెండర్ నన్ను అసలు చూస్ చేసుకోలేదు, మేబీ నెక్స్ట్ వీక్ నేను ట్రై చేస్తాను అనేసి. బట్ సమయ షీ ఫెల్ బెట్ బికాస్ వచ్చిన వారియర్స్ లో చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ క్యాప్టెన్సీ కంటెండర్స్ లో నిలబడుకున్నారు, అశు లేదు కాబట్టి, అశు పేరు కూడా ఎవరు తీయలేదు కాబట్టి షీ ఫెల్ సో బ్యాడ్ అండ్ షీ వాస్ క్రైయింగ్. అంత ఏడ్ చేసిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ శివ వచ్చి అందరు లోపలే పడుకోండి అబ్బా, బయట ఏం పడుకుంటారులే మీ వారియర్స్ అందరూ, వదిలేయండి అబ్బా అని చెప్పేసి. అంటే శివ కూడా డిమోటివేట్ అయిపోయినాడు, అది బయటకు చూపించుకోలేదు, అంత వారియర్స్ ఏ విన్ అవుతున్నారు ఛాలెంజెస్ విన్నవలేదని చెప్పేసి. రాత్రంతా ఇంతే తెలుసా, బా సఫాయి చేస్తుంది ఇట్లే చేతిలో ఏదో ఉంటే ఆ క్యాప్తో ఆడి 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 సౌండ్ చేసి చేసి దాన్ని ఎందుకో బయట తో వేస్తాను నేను.
బయట పోమా సార్ మీ సౌండ్ చేస్తాను అని చెప్పేసి. సో అది మ్యాటర్ పిల్లి గురించి పక్కన పెట్టేయండి. అది సో శివ కూడా డిమోటివేట్ అయిపోయి మీరు మనుషులు మనుషుల్లాగా చూడట్లేదు అనేసి అంటే దానికి కూడా అశు తన గురించి అన్నాడేమో అని చెప్పేసి. బేసిక్ గా మనం ఒక బాధలో ఉండేటప్పుడు బయట ఎవరు ఏ ప్రొవోకేటివ్ మాట మాట్లాడినా ఏం మాట్లాడినా మన గురించే మాట్లాడుతున్నారేమో అనేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డిప్రెషన్ లో ఉన్నట్లే అనిపిస్తుంది. కాబట్టి అశు డిప్రెషన్ లో ఉండింది, శివ అట్లా మాట్లాడేటప్పుడు తన గురించే మాట్లాడుకున్నాడేమో అని చెప్పేసి ఇంకా ఫీల్ అయిపోయింది, ఇంకా ఏడ్చుకుంటా పడుకునింది. అది అది జరిగింది. బట్ ఆ టైంలో తేజ్ వచ్చి అశ్వంతో మాట్లాడింది అనమాట, నువ్వు లోపల పడుకుంటావా బయట పడుకుంటావా అని. నాకు అలవాటు అయిపోయింది అంటే అట్లా ఎట్లా అలవాటు చేసుకుంటావా, ఏదో ఊరికే ఏదో కాన్వర్సేషన్ కావాలి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఆ కొంచెం ఆ కోల్డ్ వార్ ని బ్రేక్ చేద్దాం అనేసి అనుకునింది ఏమో తేజు, మనకు తెలియదు. సో అది అనమాట ఈ రోజు వరకు జరిగింది. ఇది యాక్చువల్లీ నిన్న జరిగిందే, బట్ టెలికాస్ట్ చేసేది ఈ రోజు చేస్తున్నారు. ఈ రోజు 12:00 మీకు స్టార్ట్ అయిపోతుంది. సో మీరు హ్యాపీగా ఆ ఎపిసోడ్ చూడండి, ఈ రోజు 12:00 నుంచి స్ట్రీమింగ్ చూడండి, జాలీగా ఎంజాయ్ చేయండి. నిన్న రాత్రి 12:00 స్ట్రీమింగ్ ఆగిపోయింది, ఆ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఎపిసోడ్ రాత్రి 1:00 రాత్రి 9:00 వన్ అవర్ ఉంటుంది కాబట్టి మనం లైవ్ కి వస్తాం. రేపు లైవ్ కి వస్తాను లేదా తెలీదు, ఎల్లుండి అసలు రావడం కుదరదో ఏమో నాకు తెలీదు, బికాస్ షూట్ ఉంది, ఐ డోంట్ నో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఎప్పుడు తిరిగి కలుస్తామో నాకు తెలీదు, అందుకే నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు వస్తుంది. అంతవరకు సాయోనారా, దిస్ ఇస్ మీ యోగిత్ రాయల్ సైనింగ్ ఆఫ్.